Hi, hello, Narandra. Hearty welcome to my channel, Vani the Vlogger. Iraj video chesi. So, me choose the Narandra. Then, Misha, this kunanu. So, happy. So, this video lo chesi. Nenu ee mission enduku teeskunanu. Asalu nenu ee mission teeskovalanukoledu. So, nenu inko mission teeskundam anukunnanu. So, aa mission teeskokunda ee mission enduku teeskunanu. Idlo naaku em features nachina, andlo em features levu. And alage dani cost enta, deeni cost enta. So, inka main point kocchesthe nenu asalu em mission teeskundam anukunnanu. Cheppaleda. So, nenu em mission teeskundam anukunnanante Zuki. Zuki mission తీసుకుందాం అని అనుకున్నాను బట్ ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది జాగ్ కనిపిస్తుంది కదా సో అదే నేను చెప్పబోతున్నాను అన్నమాట సో ఫస్ట్ నేను ఇందులో ఫీచర్స్ చెప్తాం సో నాకు ఏమేం నచ్చినాయి అనేది అండ్ ఇందులో ఏమేం ఉన్నాయి అని చెప్పేసి సో ఫస్ట్ అయితే మనం అక్కడ ప్లగ్గింగ్ చేసి స్విచ్ ఆన్ చేసినాక మనం మనకి ఇంట్లో ఉండే స్విచ్ బోర్డ్ లో ఉండేది పవర్ యాక్చువల్గా ఈ మిషన్స్ కి సరిపోదు అన్నమాట సో దానికోసం మనం స్టెబిలైజర్స్ అయినా పెట్టించుకోవచ్చు అండ్ నేను అలాగైతే స్టెబిలైజర్ కాకుండా ఒక ప్లగ్ లాంటిదే పెట్టించుకున్నాను మిషన్ ఫిక్స్ చేసేటప్పుడు వాళ్ళు చెప్తారనమాట పవర్ గురించి సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు నేను ఏది తీసుకున్నా అనేది కూడా మీకు చూపిస్తాను అండ్ అక్కడ స్విచ్ ఆన్ చేసినాక మనకి ఇక్కడ సో ఇక్కడ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది అనమాట ఇది డైరెక్ట్ గానే ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు అంటే ఇది మనం ఆన్ లో పెట్టుకున్నాం అనుకోండి డైరెక్ట్ గా స్విచ్ ఆన్ చేయగానే మిషన్ స్టార్ట్ అయిపోతుంది ఇది ఆఫ్ లో పెట్టుకున్నాం అనుకోండి సో మిషన్ ఆన్ చేసి ఇది ఆన్ చేసుకోవాలన్నమాట సో అలా అయినా చేయొచ్చు ఇలా అయినా చేయొచ్చు అండ్ ఇది అండ్ ఇప్పుడు నాకు నచ్చిన ఫీచర్స్ చెప్తాను సో మెయిన్ గా నచ్చిన ఫీచర్స్ ఏంటంటే మీకు ఇక్కడ రెడ్ లైట్ కనిపిస్తుందా ఇదేంటనుకుంటున్నారు స్పీడ్ కంట్రోల్ సో స్పీడ్ కంట్రోల్ అంటే ఇప్పుడు మనకి ఈ మిషన్ ఈ వీటిని ఇండస్ట్రియల్ మిషన్స్ అంటారనమాట సో ఇదేంటంటే ఇట్లా సో మీకు సౌండ్ వినిపిస్తుందా నేను 40లో పెడతా సో ఇప్పుడు 40లో ఉంది దీని లాస్ట్ స్పీడ్ 40 సో ఇప్పుడు చూడండి నేను జస్ట్ ఇట్లా ప్రెస్ చేయగానే సో అది మీకు సౌండ్ అట్లా తక్కువ కొంచెం వినిపించి ఉండొచ్చేమో బట్ మీరు అక్కడ కానీ మీరు స్టిచ్ చేస్తే క్లాత్ జరగడం అని వెళ్ళిపోతుంది అనమాట అండ్ దీని అండ్ అలాగే స్టార్టింగ్ స్పీడ్ వచ్చేసి 5 సో ఇది చూడండి మీకు సౌండ్ వినిపిస్తుంది కదా సో అది మనకి కొంతమంది స్టార్టింగ్ మిషన్ నేర్చుకునే వాళ్ళు కానీ లేదంటే డొమెస్టిక్ మిషన్ అంటే తొక్కుడు మిషన్ నుంచి దీనికి మారే వాళ్ళకి కానీ దీన్ని స్పీడ్ కంట్రోల్ చేయడం ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది సో అలా కాకుండా మనకి స్పీడ్ కంట్రోల్ ఉండడం వల్ల ఏంటంటే సో మనం ఎంత స్పీడ్లో పెడితే అంత స్పీడ్లోనే మనం ఎంత గట్టిగా ప్రెస్ చేసినా మనం ఎంత స్పీడ్లో అయితే మనం మిషన్ని రన్ చేస్తామో అంతలోనే ఇది అవుతుంది అనమాట సో అందుకోసం అని చెప్పి నాకు ఫస్ట్ అండ్ మెయిన్ థింగ్ నచ్చినది ఈ ఫీచర్ ఇందులో ఇంకా అలాగే మనకి ఫుటర్ని పైకి లేపడానికి మనం ఈ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట ప్రతిసారి మనం బ్యాక్ సైడ్ చూసి చేసుకోలేము కాబట్టి మనకి నీ దగ్గరే ఇది ఉంటుంది సో మనం నీతో ఇలా ప్రెస్ చేయగానే అట్లా లెగుస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మీకు ఇక్కడ అనిపిస్తుంది కదా లైట్ సో లైట్ ఇక్కడ మనకి నైట్ టైం స్టిచ్ చేసుకోవాలన్నా లేదంటే మనకి ఒక్కొక్కసారి నీడిల్లో థ్రెడ్ పెట్టుకోవడానికి కనబడకపోయినా సో అలాంటప్పుడు ఈ లైట్ ఆన్ చేసుకోవచ్చు సో మీకు ఇక్కడ చూస్తే ఇది హై అంటే ఎంత లైట్ దీనికి ఉందో అంత అండ్ ఇది కొంచెం తక్కువ అండ్ ఇది ఆఫ్ కనిపించింది కదా సో మనకి సింగిల్ బటనే ఉంటుంది దీన్ని మనం మూవ్ చేసుకోవాలన్నమాట సో దాని ప్రకారంగా మనకి లైట్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ మీకు బ్లూ కలర్ కనిపిస్తుంది కదా సో ఇది వచ్చేసి సింగిల్ స్టిచ్ అనమాట సో చూసారు కదా మనకి కొన్ని కొన్ని చోట్ల సింగిల్ అంటే కార్నర్స్ దగ్గర కానీ ఇట్లాంటి వాటి దగ్గర అంటే కొంచెం స్లోగా చేయాల్సి వస్తుంది సో అలాంటప్పుడు మనం పెడల్ని మనం స్లోగా చేసేదానికంటే మనం చేత్తో ఇట్లా బటన్ నొక్కితే సింగిల్ స్టిచ్ వస్తుంది అండ్ ఇక్కడ మోటార్ ఉంటుంది దీనికి అండ్ ఈ 3 మెయిన్ ఫీచర్స్ నచ్చినాయి అండ్ అలాగే ఇది సో మీకు ఇక్కడ అనిపిస్తుంది కదా బాబిన్స్కి అదే ఏంటి ఇవి ఉంటాయి కదా సో వీటికి థ్రెడ్ పెట్టుకోవాలంటే మనకి నార్మల్గా డొమెస్టిక్ మిషన్స్తో అయితే మనం చేత్తో పట్టుకొని దానికి ఇక్కడ ఒకటి రింగ్లో ఉంటుంది దాంట్లో పెట్టి మనం ఎక్కించాలి సో జూకీలో అయితే ఇక్కడ ఉంటుంది అది కూడా మనకి మిషన్తో పాటు రాదంట మనం సపరేట్గా పెట్టించుకోవాలంట దానికి కూడా మనం ప్రైస్ పే చేయాలి సో ఇక్కడ ఉంటుంది అండ్ నాకైతే ఇన్బిల్ట్ అంటే నాకైతే ఇందులో ఈ మిషన్కి ఇక్కడ వచ్చేసింది ఇది 4th ఫీచర్ నాకు బాగా నచ్చింది ఈ 4 ఫీచర్స్ నాకు ఈ మిషన్లో బాగా నచ్చినాయి స్పీడ్ కంట్రోల్ లైట్ సింగిల్ స్టిచ్ అండ్ అలాగే ఇక్కడ మనకి బాబిన్స్కి థ్రెడ్ ఎక్కించుకునేది ఇక్కడికి రావడం ఈ 4 ఫీచర్స్ బాగా నచ్చినాయి అండ్ ఆ మిషన్లో నేను ఆ మిషన్ తీసుకుందాం అనుకున్నాను కదా సో అది ఎందుకు తీసుకోలేదు అంటే ఈ ఫీచర్స్ ఏవి అందులో లేవు
ఈ ఫీచర్స్ లో ఒక్కటి కూడా అందులో లేవన్నమాట. అందులో లైట్ లేదు, సింగిల్ స్టిచ్ లేదు, బాబిన్ కి ఇక్కడ వస్తుంది, అది కూడా మనం సెపరేట్ గా పెట్టించుకోవాలి, దానికి ప్రైస్ పే చేయాలి. అండ్ అలాగే ఈ ఏదైతే స్పీడ్ కంట్రోల్ ఉందో అది అందులో ఉండదు. ఒకవేళ మనకు అది కూడా కావాలంటే మనం దాన్ని సెపరేట్ గా పెట్టించుకొని దానికి కూడా ప్రైస్ పే చేయాలి. సో ఇవేమీ లేవు, బట్ దాని ప్రైస్ ఎంత అంటే 29,000. సో 29,000 నేను ఫస్ట్ చూసినప్పుడు ఇది నేను అసలు కొను ఇది అసలు వద్దు అని అనుకున్నాను. నేను జుకీనే తీసుకోవాలనుకొని వెళ్ళాను, బట్ అది విన్నాక అంటే ఆయన ఫీచర్స్ అడిగాను. ఫీచర్స్ అడిగితే ఏం చెప్పలేదు, నార్మల్ మిషన్ లానే ఉంటుంది, కాకపోతే పవర్తో నడుస్తుంది అని చెప్పారు. అంతే, ఓ సరే అని చెప్పి నేను ఈ మిషన్ గురించి అడిగితే దీనికి ఇన్ని ఫీచర్స్ చెప్పాడు అనమాట. ఇంకా దీని ప్రైస్ ఎంత అంటే 20,000. సో 21,000 నేను అప్పుడు అడిగా అక్కడ. మరి దీంట్లో మంచి ఫీచర్స్ ఉన్నాయి, అలాగే దాంట్లో అసలు ఏం ఫీచర్స్ లేవు, మరి ఎందుకు అంత ప్రైస్ అని నేను అడిగితే జస్ట్ ఆయన ఏం చెప్పాడంటే జస్ట్ బ్రాండ్ కోసం, అంటే ఆ జుకీ అనే బ్రాండ్ ఉంది కదా, సో దానికోసమే అంత ప్రైస్ అంట. అండ్ ఐ థింక్ ఇది ఇది వచ్చేసి చైనా కంపెనీ. సో బట్ దీని వర్కింగ్ అంతా బాగుంది, ఎందుకంటే నేను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది దీన్ని తీసుకొచ్చుకొని యూజ్ చేస్తున్నాను. సో అండ్ అలాగే అదనమాట బ్రాండ్కి ఒక్కదానికి అంత ప్రైస్, బట్ మనకి బడ్జెట్లో ఉండాలి, అన్ని ఫీచర్స్ మంచిగా కావాలి కాబట్టి నేను ఇదే ప్రిఫర్ చేశాను. సో ఇంకా మీకు చెప్పని ఫీచర్స్ వచ్చేసి ఇంకా రెగ్యులర్గా కామన్ ఫీచర్స్ వచ్చేసి దానికి దీనికి ఇది ఇక్కడ మీకు రౌండ్గా అనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి థ్రెడ్ లెంగ్త్ అనమాట. సో మీరు కొన్ని కొన్ని క్లాత్స్ మీద చూస్తే కొన్ని కొన్ని దూరంగా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి, సో అది అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది. అండ్ అలాగే ఇది వచ్చేసి లాక్, మనకి రఫ్ కొట్టడం అంటారు కదా, సో స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ కొడతారు కదా, సో అది దీని ఇట్లా అంటే రఫ్ కొట్టుకోవచ్చు. అండ్ ఇంకా మెయిన్ ఫీచర్స్ సేమ్ ఉంటాయి, ఇంకా అందులో ఇందులో ఇక్కడ థ్రెడ్ పెట్టుకునేది. అండ్ ఇక్కడ మనకి ఆ మిషన్లో చూపించదు, ఇది వచ్చేసి ఆయిల్ దీంట్లో ఎంత ఉన్నది అని చూపిస్తారనమాట, చూపిస్తుంది మనం తొక్కేటప్పుడు. అండ్ మీకు ఇక్కడ కోన్ కనిపిస్తుంది కదా, కోన్ సో కనిపిస్తుంది కదా, సో ఇది వచ్చేసి ఏంటి అంటే మనకి ఎప్పుడైనా థ్రెడ్ ఒక్కొక్కసారి ఇందులో ఇరుక్కుపోతుంది, అంటే ఫుటర్లో ఇక్కడ టీత్ ఉంటాయి కదా, సో ఈ టీత్లో ఒక్కొక్కసారి థ్రెడ్ ఇరుక్కుపోతూ ఉంటుంది, లేదు అంటే ఆయిల్ అండ్ ఆయిల్ వేసుకోవాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మనం దీన్ని లిఫ్ట్ చేయాలంటే, సో చూసారు కదా, మనం దీన్ని ఇలా పట్టుకొని మనం దీన్ని అంటే సరి చేసుకోలేం కాబట్టి అది అలా వస్తే అలా అది అది ఇది అలా వదిలేస్తే అది వెనకాల సపోర్ట్ ఇస్తుంది అనమాట ఇది అట్లా ఉండడానికి. తర్వాత మనం ఏదైనా వర్క్ చేసుకోవాలంటే ఇక్కడ మనం చూసుకొని చేసుకోవచ్చు. సో అందుకోసం అది మనకి ఇక్కడ వచ్చేసి ఒక ప్లేట్లా ఇస్తారు, అంటే బాబిన్స్ పెట్టుకోవడానికి, నీడిల్స్ పెట్టుకోవడానికి, థ్రెడ్స్ పెట్టుకోవడానికి ఇట్లా ఇస్తారు. అండ్ ఇంకా ఇంకా అన్ని మిషన్స్ ఇచ్చినట్టే సో మనకి ఇక్కడ ఇది కూడా ఇస్తారనమాట, కింద ఇస్తారు కదా థ్రెడ్స్ పెట్టుకోవడానికి. సో ఇందులో నేను ఏ థ్రెడ్స్ పెట్టుకోను, ఎందుకంటే నేను థ్రెడ్స్ పెట్టుకుంటే ఇందులో మొత్తం చిక్కులు చిక్కులు పడిపోయి గందరగోళం అయిపోతాయి, అందుకని చెప్పి నేను ఇందులో థ్రెడ్స్ పెట్టుకోలేదు. సో మిషన్తో వాళ్ళు మనకి ఇవి ఇచ్చారనమాట, ఈ సెట్ ఇవి త్రీ ఉంటాయి. మిషన్ ఏదైనా పాడైతే మనం చేసుకోవడానికి, లేదంటే ఎవరైనా ఎవరి చేతనే చేయించుకోవడానికి ఇది ఇచ్చారు, అంటే ఓన్లీ మిషన్ ప్రైస్తోనే ఇది కూడా ఇచ్చారు. అండ్ ఇవి అన్నీ నేను సపరేట్గా పెట్టుకున్నాను, థ్రెడ్ కటర్స్, సిజర్స్, పిన్స్, సో ఇవన్నీ ఇందులో పెట్టుకున్నాను, ఇందులో పెట్టుకున్నాను అనమాట. ఇందులో పెట్టుకున్నా అంటే ఇది నేను సపరేట్గా కొనుక్కున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 350 రూపీస్. సో నేను ఈ మిషన్ ఎక్కడైతే కొన్నానో సో అక్కడే కొనుక్కున్నాను. ఇది కూడా ఇది వచ్చేసి థ్రెడ్స్ బాక్స్ అనమాట. సో ఇది ఎందుకు తీసుకున్నాను అనేది కూడా నేను చెప్తాను. నార్మల్ బాక్సెస్, నార్మల్ ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అందులోనే థ్రెడ్స్ స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళు ఇచ్చారు కదా అది, సో అందులోనే థ్రెడ్స్ స్టోర్ చేసుకోవచ్చు. బట్ నేను ఇది ఎందుకు తీసుకున్నా అంటే, సో మీరు చూస్తే మనం బాక్స్ తీయంగానే మనకి ఇక్కడ ఒక కేజ్లా వస్తుంది. ఇందులో వాళ్ళు సిజర్ ఇస్తారు, టేప్ ఇస్తారు, మెజరింగ్ టేప్ ఉంటుంది కదా అది ఇస్తారు, అలాగే నీడిల్స్ ఇస్తారు, అండ్ అలాగే ఏమంటారు అని బటన్స్ ఇస్తారు. సో అవి ఇందులో ఇస్తారు. అండ్ అలాగే థ్రెడ్స్ అనమాట. సో ఇది చూసారా మనం నించోబెట్టుకోవచ్చు అనమాట. ఇవి ఎలా నించోబెట్టుకోవచ్చు అంటే ఎలా ఉంటారంటే, సో దీని లోపల మీకు ఇక్కడ చిన్నది కనిపిస్తుంది కదా, సో అలా ఇందులో మనం థ్రెడ్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా ఉండడం వల్ల ఏంటి అంటే మనం థ్రెడ్స్ ఊరికే తీసేసి ఎక్కడికక్కడ పడేసి చిక్కులు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో నాకైతే మెసి మెసిగా ఉంటే చిరాకు వస్తుంది అనమాట, అందుకోసమే నేను దీన్ని తీసుకున్నాను. అండ్ ఇందులో వచ్చేసి మనకి వీళ్ళు 18 థ్రెడ్స్ ఇస్తారు. మనకి 18 థ్రెడ్స్ సరిపోతాయా? సరిపోవు కదా, చాలా థ్రెడ్స్ కొంటాము, కలర్స్ కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఈ మధ్యలో మీకు గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఈ గ్యాప్స్లో మనం ఇంకో థ్రెడ్స్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే మెసి మెసిగా ఉండకుండా క్లియర్గా ఉండడానికి ఇది వచ్చేసి
Usha company. So manchi threads manchiga undadi kada brand ani cheppesi ante threads kuda manchi unnayi ani cheppesi idi teesukunanu and dinni ekkada place chestha ante ikkada meeku idi anipistundi kada so dinni kinda place chesthe endukante ee place ni manam use cheyam ekku ee ikkada nunchi ee place ni manam cloths ante stick cheyadaniki use chesam kabatti idi use cheyam kabatti illa pettukunna so dani valle entante inka ekkada ekkada pettalsina avasaram ledhu manaku kavalsinappudu ventane teesukovachu. So hope ee video mee andariki nachina anukuntunna alage useful avutund anukuntunna mission konukune vallaithe tappakunda ee video chudandi so end varaku chudandi so mee andariki use avutund anamata kachithanga and so ee video lo vachesi nenu mission endu teesukunanu indlo features enti ivanni explain chesanu kada din next video lo mee andariki nenu dini ela use cheyali ante dini ela ante ni daram ettichadam gaani ledante deeniki ee reels ki daram ettichadam gaani inga meeda vanni nenu next video lo cover chestanu endukante it's going to be lengthy ante ee video inga continue chesthe length ekku ayipothund anamata so information kuda anta correct ga undadu alage meeku chuse vallaki enta pedda video chudalante bore kodutundi kabatti nenu inko video lo mee andariki nenu adi chesi chupistanu so ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఎవరైనా మిషన్ తీసుకునే వాళ్ళు తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఉంటే షేర్ చేయండి అలాగే మీకు దీని గురించి కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే లైక్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై సీ యూ ఇన్ మై